హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు మనం బయట బండి మీద అమ్మే పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పునుగులు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పునుగులు క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఆ ఇడ్లీ పిండిలో అరకప్పు మైదా, రుచికి తగినంత ఉప్పు, పావు స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి కలుపుకోవచ్చు. పిండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిన తర్వాత పిండిని ఇలాగా బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పునుగులు బోలుగా చక్కగా రౌండ్గా క్రిస్పీగా వస్తాయి. వంట సోడా అనేది ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేస్తే అవి ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్నగా వేసుకోవాలి. పునుగులను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. అలా చేయడం వల్ల పునుగులు అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయండి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో అన్నీ ఈ విధంగానే వేసుకోవాలండి. చూశారు కదండి పునుగులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇప్పుడు ఆనియన్స్ విత్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పునుగులు రెడీ. ఈ పునుగులకు కాంబినేషన్గా హోటల్ స్టైల్లో చట్నీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు 5-6 వేసుకోవాలి. అందులో 1 కప్పు వేరుశనగ గుళ్ళు, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. పొయ్యి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో 2 వెల్లుల్లి రబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. అందులోనే 1 రెమ్మ కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని ఆ పోపును చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ. ఈ చట్నీ పునుగులు, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విల్ యూ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.